నంద్యాల విశ్వనగర్ బలిజపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 2,20,000 రూపాయలు, 7.5 తులాల బంగారు, కొన్ని పట్టుచీరలు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు తాళం మొదలుపెట్టినారని, దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న మేము ఇద్దరం. 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టి చీరలు అన్నీ కేసు పెట్టినారు. వచ్చిన సార్ వాళ్ళు వచ్చి చూసుకుపోయినారు, మళ్ళీ వస్తామన్నారు. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. మాకు ఎవరికి లేదన్నా. మేము సంవత్సరం రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా, మొన్ననే వచ్చినాం. అప్పుడు ఏమి జరగలే మాకు. చాలా.